హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్సీ రిజోర్ట్ నియోజకవర్గమైన మహబూబాబాద్ టికెట్ కోసం ప్రధాన పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం తహతహలాడుతున్న ఆశావాహులంతా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధినేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితనే మళ్లీ బరిలో దింపుతారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈసారి కేసీఆర్ సిట్టింగులకు సీటు మారుస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ కోసం ఆశావాహులు చాలామందే ఉన్నారు. అయితే గెలుపు గుర్రాల కోసం హస్తం పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే టికెట్లు కేటాయింపులో ఆచితూచి అడుగులేస్తుంది. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తుండగా సీనియర్ నాయకుడు బెల్లయ్య నాయక్, భూపాల్ నాయక్, బానోద్ సింగాలాల్ తదితర నేతలు టికెట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. మరోవైపు ఆదివాసీ సామాజిక వర్గం నుండి కూడా బలమైన నేతను బరిలో దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ నుండి హుసేన్ నాయక్, యాపా సీతయ్యలు టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు మహబూబాబాద్ లోక్సభ స్థానంలో అన్ని పార్టీలు ఆదివాసీ కోయతెగకు చెందిన వారిని అభ్యర్థులుగా ప్రకటించాలనే అంశం తెరపైకి వస్తుంది. కోయ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదనే ఆవేదన ఆదివాసీల్లో వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ పార్లమెంట్ స్థానాలైన ఆదిలాబాద్, మహబూబాబాద్, అరకు స్థానాలు తమ వారికే కేటాయించాలని కోరుతూ ఆదివాసీ కీలక నేతలు తీర్మానం చేశారు. 2009లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం ఆవిర్భవించింది. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ గెలుపొందగా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో మహబూబాబాద్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుండగా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని బీఆర్ఎస్ సవాల్ విసురుతోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.